వైసీపీ ఓటమికి కూడా లక్ష కారణాలు చెప్పచ్చు. కేవలం వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వన్ ఆఫ్ ద రీజన్ అండి, వన్ ఆఫ్ ద రీజన్, వన్ ఆఫ్ ద రీజన్స్ అదే నేను వన్ ఆఫ్ ద రీజన్స్ ఉండొచ్చు, అదే అనేక చెప్తాను కదా లక్ష కారణాలు మనం వెతికితే లక్ష కారణాలు దొరుకుతాయి వైసీపీ ఓటమి. అంటే ఈ ప్రభుత్వం లేదా ఈ పార్టీ చేసిన తప్పులు బహుశా గతంలో ఏ ప్రభుత్వము ఎప్పుడు ఎక్కడ చేసి ఉండదు, అన్ని తప్పులు చేశారు. ఈ కారణం చేత అంటే వాలంటీర్లు కూడా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నాళ్ళు 5 ఏళ్ల పాటు పోలీసుల చేత అందరి మీద కేసులు పెట్టించారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ లో అందరూ ఈసారి వైసీపీకి ఓట్లేసారు. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు అసలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. అదేవిధంగా వాలంటీర్లను వాలంటీర్ టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తారని ఎవరు ఎన్ని ప్రచారం చేసినా సరే వాలంటీర్లలో కూడా సగం మంది వైసీపీకి ఓటు వేసి ఉంటారు. అదేవిధంగా సచివాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది అంటే ఒక కాన్సెప్ట్ మంచిదే అయినా ఈ కాన్సెప్ట్ని వాళ్ళ అధికారంలోకి రావడానికి, నెక్స్ట్ టైం అధికారంలోకి రావడానికో లేదా స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవడానికి ప్రయత్నించారు కాబట్టి ఈ సచివాలయ వ్యవస్థ కూడా పూర్తిగా రాజకీయ వ్యవస్థగా మారిపోవడం వల్ల ప్రజలు నమ్మలేకపోయారు. ఇది కూడా ఒక రీజన్ అండి. ప్రజలు దీన్ని రాజకీయ వ్యవస్థలాగే చూశారు కానీ ఒక అధికార వ్యవస్థలోనో లేదా ఒక ప్రజలకు పనికొచ్చే వ్యవస్థలా చూడలేదు. వాస్తవానికి సచివాలయ వ్యవస్థ వల్ల కొంత మేలు జరిగింది ప్రజలకి. మేలు జరిగినప్పటికీ కూడా దీన్ని రాజకీయ వ్యవస్థలాగే లేదా జగన్ అంతేవాసులుగానే చూశారు కానీ దీన్ని ప్రజలకు పనికొచ్చే ఒక వ్యవస్థలాగా ప్రజలే చూడలేదు. ఇది ఒక ప్రధానమైన కారణం. రెండవది ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం. ప్రభుత్వ ఆస్తులు ఎక్కడెక్కడ తాకట్టు పెట్టారో ఆ తాకట్టు పెట్టిన ప్రాంతాలన్నీ ప్రజలకి పూర్తిగా అంటే ప్రజలకు చైతన్యం వచ్చింది గతంలో కానీ. అదేవిధంగా మద్యం కూడా ఒక ప్రధానమైన కారణం. మనం ఇంతవరకు చూసాం 5 ఏళ్ల పాటు ఎక్కడ క్యాష్ హ్యాండిల్ చేశారు కానీ ఎక్కడ డిజిటల్ పేమెంట్స్ లేవు, బ్రాండ్లు మార్చేశారు, రేట్లు పెంచేశారు. సో మద్యం తాగే వాళ్ళు కూడా మొత్తం వైసీపీకి వ్యతిరేకంగానే ఓట్లు వేసి ఉంటారు డెఫినెట్గా. అదేవిధంగా మహిళల మీద డిపెండ్ అయ్యారు, మహిళలు డెఫినెట్గా ఓట్లు వేస్తారు. ఈ పథకాలు తీసుకుంటున్నారు కాబట్టి మహిళలు అందరూ వైసీపీ తరఫునే ఉన్నారు మనకి. అయితే అది కాదు అనేది అంటే ఆ రోజు పోలింగ్ జరిగిన మధ్యాహ్నం నుంచి మహిళల ఓటింగ్ శాతం పెరిగింది, పోలింగ్ శాతం పెరిగింది కాబట్టి అది వైసీపీకి పడిందని ఒక అపోహలో ఉండిపోయారు. కానీ వాళ్ళు మహిళా ఓటు కూడా వైసీపీకి పడలేదు అన్నది ఈరోజు మనకి నిదర్శనం. అంటే టీడీపీకి ఓటమికి మోర్ దాన్ 56% పోలైనట్టు ఇప్పటివరకు జరిగిన వస్తున్న ఫలితాలు బట్టి మోర్ దాన్ 56% ఓట్ షేర్ ఎన్డీఏ ఓటమికి వస్తే వైసీపీకి 44% వచ్చింది. అంటే లాస్ట్ టైం 50% వచ్చిన 2019లో 50% వచ్చిన వైసీపీ ఇప్పుడు 44%కి పడిపోయింది. అంటే 40% పడిపోయింది, 44 కదండి 40, అంటే ఆల్మోస్ట్ 10% ఓట్ షేర్ వైసీపీ కోల్పోయింది. ఈ పరిస్థితి అంటే వాళ్ళు కూడా ఊహించి ఉంటారు నిజంగా. కేవలం పథకాలు సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఓట్లు వేస్తే గెలిచేస్తామన్న అపోహలోనే ఉండిపోయారు తప్ప మిగిలిన వర్గాలను కలుపుకోవడానికి కానీ లేదా అభివృద్ధి అంశాలను పరిగణలోకి తీసుకోవడానికి కానీ ఏమాత్రం ప్రయత్నించలేదు. మరొక ప్రధానమైన అంశం ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్. అంటే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలని ముఖ్యమంత్రి అప్పచెప్పినప్పటికీ అనేక బీసీ కులాలు గతంలో టీడీపీతోనో లేదా కాంగ్రెస్తోనో చేయలేనటువంటి బీసీ కులాలు 2019లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ వెనకాల నడిచారు. బట్ ఆ బీసీలు కూడా ఈ ఎన్నికల్లో పూర్తిగా వైసీపీని వదిలేసాం. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చూసుకుంటే సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా అవి చేసాం, అన్ని కులాలకి ఇచ్చాం, ఈ కులంకి ఇచ్చాం డైరెక్ట్ గా. ఈ 5 ఏళ్లలో కులాల మధ్య జరిగినంత చిచ్చు బహుశా గతంలో ఎప్పుడు మన రాష్ట్రంలో జరగలేదు. అదేవిధంగా ప్రాంతాల మధ్య ఇప్పుడు ఈ మూడు రాజధానుల అంశం, మూడు రాజధానులు అంశం కూడా ఈ ఎన్నికల్లో ఏమాత్రం అంటే అమరావతి రాజధాని అంటే గుంటూరు, విజయవాడ, కృష్ణా జిల్లాలను పక్కన పెట్టండి, అటు రాయలసీమలో కూడా కర్నూలులో కూడా కర్నూలులో కూడా ఈరోజు కూటమికి కూటమి హావా ఉన్నది అంటే దాని అర్థం కర్నూలు రాయలసీమ ప్రజలు కూడా మూడు రాజధానులు ఆహ్వానించలేదు. అదేవిధంగా విశాఖపట్నం రాజధాని ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఆహ్వానించలేదు అనేదానికి ఇది పూర్తిగా నిదర్శనం. అదే ఒకవేళ ఈ మూడు రాజధానులకి వైజాగ్ షిఫ్ట్ అయి ఉన్న అసలు చెప్పడమే కానీ మాటలే కానీ
మాటల కోటలు దాటే కానీ చేతలు గడప దాటలేదు. ఈ కారణం అక్సెప్ట్ సంక్షేమ పథకాలు మాత్రమే ఎవ్రీ మంత్. చేరువయ్యేలా చేశారు కానీ మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేదా సచివాలయ వ్యవస్థ సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఇంతకు మించి రాష్ట్రంలో మరి ఏం జరగలేదు. సో ప్రజల్లో ఒక భయానకమైన వాతావరణం కల్పించారు. భయమే ముఖ్యంగా ప్రభుత్వం పట్ల కోపం ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, వ్యతిరేకత ఉండొచ్చు, కానీ కోపం ఉండకూడదు, భయం ఉండకూడదు. మనం చరిత్రలో చూసుకుంటే పాలకుల పట్ల భయం ఎక్కడైతే ఏ ప్రజలకైతే ఉందో ఆ ప్రజలు ఆ పాలకులు పూర్తిగా వ్యతిరేకిస్తారు. అదే ఇప్పుడు ఇక్కడ కూడా జరిగింది. అయితే శివశంకర్ గారు, మొత్తంగా చూసుకుంటే ఎన్నికల ప్రచారంలో మీ బిడ్డ జగన్ ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, దత్తపుత్రుడు కావచ్చు, అటు బీజేపీ మోదీ కావచ్చు, అలాగే మా సొంత చెల్లెలు కూడా నా మీద రివర్స్ అయ్యారు. వీళ్ళందరూ కూటమిగా వస్తున్నారు నన్ను ఓడించడానికి అన్నారు. కానీ కూటమిగా వీళ్ళ వ్యూహం ఫలించింది, షణ్ముఖ వ్యూహం ఫలించింది, ఇప్పుడు ఒంటరిగా నిజంగానే జగన్ నిలబడ్డారు అనుకోవచ్చు. అంటే మీకు ప్రజల్లో తమ పట్ల సింపతి పెంపొందించుకోవడానికి ట్రై చేశారు. అందరూ కలిసి నా మీద వస్తున్నారు. మనం 5 ఏళ్ల నుంచి చూస్తే అంటే ఒక్కసారి ఎన్నికల 2019 ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆయన 2024 ఎన్నికలకి ప్రచారాన్ని ప్రారంభించేసింది. ఆ కారణం చేతనే ఏ సభలోకి వెళ్ళినా అసలు జనసేన టీడీపీ మధ్య ఎలియన్స్ కుదరకూడదని ఆయన మొదటి నుంచి ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేసారు. అయితే ఆ వ్యూహం ఫలించలేదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత 2 పార్టీలు కలిసాయి. అదే రాష్ట్రానికి గేమ్ చేంజర్. టీడీపీ అండ్ జనసేన ఎలియన్స్ ఇస్ అ గేమ్ చేంజర్. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా మారాయి. సో అప్పుడు ఎప్పుడైతే ఎన్డీఏ కూడా చేరిందో జగన్మోహన్ రెడ్డి గారు సింపతి గెయిన్ చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నం ఫలించలేదు. అంటే రాజకీయాల్లో ఎలియన్స్ అనేది సహజం. బట్ ఆ ఎలియన్స్ నేను వ్యతిరేకించడానికి ప్రజలు ఆమోదించలేదు. అదొక రీజన్. అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సిపై చేస్తా అని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. సో ఆయన పరిపాలన విధానం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఆయన ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే అవకాశం ఉంటుందా? డిస్కషన్ అవసరం లేదు. ఆల్రెడీ ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో ఇప్పుడు అయితే గతంలో చేసిన తప్పులు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేయాలని మనం ఆశించాలి. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో బహుశా తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇబ్బంది పడుతున్నందుక మనం ఎవరు ఇబ్బంది పడి ఉండదు. కాబట్టి ఆయన ఈసారి మరింత కేర్ఫుల్ గా డెవలప్మెంట్ అంటే సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ మీద కూడా పూర్తిగా ఆయన కాన్సన్ట్రేట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. వాళ్ళ మేనిఫెస్టో చూసినా సరే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేకపోయారు కారణాలు ఏమైనా. సో ఇప్పుడు మాత్రం ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని సాధ్యమైనంత వరకు నెరవేర్చడానికే ప్రయత్నిస్తారని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే గత 5 ఏళ్లలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఉచిత బస్సు ప్రయాణం అనే పథకాన్ని కూడా మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. మరోవైపు చూసుకుంటే జగన్ సర్కార్ టైంలో ఆర్టీసీ ఛార్జీలు భారీగా పెరిగిపోయినాయి. సో ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ బస్ అమలు చేస్తారా? టీడీపీ మేనిఫెస్టోలో సూపర్ 6లో ఫ్రీ బస్ అనే పథకాన్ని కూడా చేర్చడం జరిగింది. ఆడబిడ్డలందరికీ కూడా ఫ్రీ బస్ సౌకర్యం లభిస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇంప్లిమెంట్ ఎప్పటి నుంచి చేసే అవకాశం ఉంటుంది? ఎందుకంటే జగన్ సర్కార్ టైంలో ఆర్టీసీ ఛార్జెస్ భారీగా పెరగడం జరిగింది. తెలంగాణ ఎలక్షన్స్ ని ఒకసారి చూస్తే ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు ప్రయాణం చేస్తారు. సో ఈయన కూడా ఇమీడియట్ గా చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇమీడియట్ గా అయిపోయేది కాదు. సో ఎలా చేయాలి ఏంటి అనేది వర్కౌట్ చేసి ఇమీడియట్ గా చేసే అవకాశం ఉంటుంది. సో మిగిలిన పథకాలు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఈ కూటమి సరి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగినంత ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన మేనిఫెస్టోని ఎలా అమలు చేయాలన్న దాని మీద టైం టేబుల్ వేసుకుని ఆ టైం టేబుల్ ప్రకారం అడుగు ముందుకు వేయగలిగితే
గవర్నమెంట్ సక్సెస్ అవుతుంది. అదర్వైజ్ ఈ ప్రభుత్వం కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతలు ఉంది.